హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరబిక్ లెర్నింగ్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్, నా పేరు నరేష్, మీరు చూస్తున్నారు నా ఛానల్ అరబిక్ లెర్నింగ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో అరబీ వాళ్ళు, గల్ఫ్ దేశాల్లో ఉండే అరబీ వాళ్ళు తినే ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ ఫుడ్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. నెక్స్ట్ చాలా క్వాలిటీగాను కాస్ట్లీగాను ఉంటుంది, కానీ వెరైటీ వెరైటీ పేర్లు ఉంటాయి. ఆ పేర్లు తెలియక మన వాళ్ళు తినాలన్నా హోటల్కి వెళ్ళి వాళ్ళకి వాటికి ఏ విధంగా ఆర్డర్ ఇవ్వాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అంటే నేను కూడా హోటల్కి వెళ్ళి అరబీ ఫుడ్ తినాలని చెప్పి ట్రై చేసి వాటిని పేర్లు తెలియక చాలాసార్లు ఇబ్బంది పడి నేను రిటర్న్ వచ్చేసాను కూడానే. అయితే ఇలాంటి ఇబ్బంది మన సోదరులు కూడా పడతారో తెలుసుకుని నేను మీకు కొంత కాకపోతే కొంతనే హెల్ప్ జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తాను. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించి చూడండి, వీడియో అయితే ట్రై చేయండి హోటల్కి వెళ్ళి తినడానికి. ఫ్రెండ్స్, అన్నింటికన్నా ముఖ్యంగా చీప్ అండ్ బెస్ట్గా దొరికేది ముషక్కలు అంటారు. ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, దీన్ని ముషక్కలు అంటారు. ఇది కువైత్లో అయితే 100 రూపీస్ ఉంటుంది, దుబాయ్లో అయితే ఎంత ఉందో తెలియదు. దుబాయ్లో కూడా దొరుకుతుంది, కానీ మిగిలిన కంట్రీస్లో గల్ఫ్ దేశాల్లో దొరుకుతుందో లేదో నాకు తెలియదు. అయితే దీన్ని ముషక్కలు అంటారు, ఇది చీప్ అండ్ బెస్ట్. ముషక్కలు అంటే అన్ని కూరగాయలు కలిపి ఉండేదాన్ని ముషక్కలు అంటారు. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, దీన్ని షవర్మా అంటారు. ఇది కూడా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది మనకి ఆ గల్ఫ్ దేశాల్లో. ఇది షవర్మా అంటే తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉండరు. అయితే ఇది చికెను కాకుండా మటను కాకుండా బీఫ్ వగేరా వాటిలో కూడా దొరుకుతుంది. దీన్ని ప్రతి చోట అమ్ముతూ ఉంటారు గల్ఫ్ దేశాల్లో. దీని పేరు షవర్మా. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, మన ఎక్కువగా ఈజీగా మనం ఎఫోర్డ్ చేయగల రేట్లో ఉంటుంది. ఫ్రెండ్స్, దీన్ని చూస్తున్నారు కదా, ఇది దీన్ని హమూస్ అంటారు. హమూస్ అంటే అరబిక్లో శనగలు. శనగల్ని అరబిక్లో హమూస్ అంటారు అన్నమాట. అయితే ఆ శనగలతో చేసే ఐటెం ఇది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చూడండి, గ్రిల్ చికెన్ తినేటప్పుడు చూడండి చాలా తిరుగుతూ ఉంటుంది బాక్స్లో చికెన్. ఆ గ్రిల్ చికెన్ తినేటప్పుడు వాటితో పాటు ఇస్తుంటారు అరబిక్ వాళ్ళు, మిస్రీ వాళ్ళు ఇస్తుంటారు. ఇది దీన్ని హమూస్ అంటారు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇది అరబిక్ హోటల్లో కామన్గా దొరికే ఐటమ్ ఇది. దీన్ని తబూల్ అంటారు. ఇది సలాడ్ ఆకులతో ప్లస్ టమాటోతో చేస్తారు సలాడ్. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దీని పేరు తబూలా. ఇది ఓన్లీ వెజ్, ప్యూర్ వెజ్. ఇది ఆ సలాడ్ ఆకులు ప్లస్ టమాటో కలిపి చేస్తుంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. దీన్ని తబూలా అంటారు, తబూలా. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో దీన్ని చూస్తున్నారు కదా, ఇది కూడా సలాడే. ఇది యాక్చువల్లీ అరబిక్లో సలాడ్ని సల్తహ అంటారు. సల్తహ కుదరా, అంటే కుదరా అంటే కూరగాయలు. అన్ని రకాల కూరగాయలతో కలిపిన సలాడ్ని సల్తహ కుదరా అంటారు. ఇది అన్ని రకాల కూరగాయలు అంటే టమాటో, కీర దోసకాయలు, ఇంకా మొదలగున ఐటమ్స్ అనమాట. అన్ని రకాల కూరగాయలు కలిపి చేసిన సలాడ్ని సల్తహ కుదరా అంటారు. కుదరా అంటే అన్ని రకాల కూరగాయలు కలిపింది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఇది చూస్తున్నారు కదా, ఇది మైదాపిండి అట్టు ముక్కలతోని ప్లస్ సలాడ్ ఆకులు, టమాటాలు, అన్ని రకాల కూరగాయలు కలిపి చేస్తారు. దీన్ని సల్తహ ఫుతూష్ అంటారు. సల్తహ ఫుతూష్, ఇది కొంచెం లైట్గా మైదాపిండి అట్టు కూడా కలిపి ఉంటుంది. దీన్ని సల్తహ ఫుతూష్ అంటారు. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో చూస్తుంది ఇది ఆలివ్ పళ్ళతో చేసిన సలాడ్ అనమాట. దీన్ని సల్తహ జతూన్ అంటారు. జతూన్ అంటే అరబిక్లో ఆలివ్ని జతూన్ అంటారు, ఆలివ్ పళ్ళని. అయితే గల్ఫ్ దేశంలో మన కుర్రవాళ్ళు అందరూ తప్పనిసరిగా తినాలి, ఎందుకంటే ఇక్కడ ఉండే ఈ విపరీతమైన వేడి వాతావరణంకి చాలామంది పెళ్లి కాని కుర్రవాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. అందుకోసం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆలివ్ పళ్ళు తినడం చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో చూస్తున్నాం ఇది కూడా ఒక రకమైన సలాడే. దీని పెరుగుతో కీర దోసకాయలతో కలిపి చేస్తారు. దీన్ని కయ్యాల లెబన్ అంటారు. లెబన్ అంటే మజ్జిగ కానీ పెరుగు కానీ ఇక్కడ లెబన్ అంటారు. అయితే మజ్జిగనే అంటారు లెబన్ అని. అయితే కయ్యాల లెబన్ అంటే సలాడ్ అనమాట. ఇది కీర దోసకాయ చేసిన సలాడ్. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది అరబ్ దేశాల్లో చాలా ఫేమస్. ఇది దీన్ని వరగ్ ఎనాబ్ అంటారు. వరగ్ ఎనాబ్ అంటే ఇది ఒక రకమైన ఆకుల్లో
ఆకుల్లోనే రైసు అన్ని రకాల కొన్ని రకాల వస్తువులు కలిపి చేస్తారు. ఇది అరబ్ వాళ్ళు ఎక్కువగా తింటారు. ఇది వరాగ్ ఎనాబ్ అంటారు. వరాగ్ అంటే పేపర్, పేపర్ని వరాగా అంటారు అరబిక్లో. ఇది దీన్ని వరాగా ఎనాబ్ అంటారు అనమాట. ఇది ఆకు అనమాట, ఇది ఒక రకం పేపర్లా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఫోటోలో చూస్తున్న మీరు ఇది అన్ని రకాల సలాడ్లో కలిపిన ఇది ఒక ఐటెం అనమాట. దీన్ని ముఖబిలాత్ ముషక్కల్, ముఖబిలాత్ ముషక్కల్ అంటే అన్ని, ముఖబిలాత్ అంటే అన్ని రకాల కలిపింది అనమాట. ఇది ముషక్కల్ అంటే అన్ని రకాల కూరగాయలు కలిపింది. దీన్ని ముఖబిలాత్ ముషక్కల్ అంటారు. మొత్తం అన్ని రకాల, ఎన్ని రకాల సలాడ్లు ఉంటాయో అన్ని రకాల కలిపి చేస్తారు దీన్ని. దీన్ని ముఖబిలాత్ ముషక్కల్ అంటారు. ఫ్రెండ్స్ ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఇది ఓన్లీ గ్యాస్ మీద మాత్రమే ఫ్రై చేస్తారన్నమాట కూరగాయలని, అన్ని రకాల కూరగాయలని. దీన్ని ముషక్కిల్ కుదాల్ పూర్ని అంటారు. ముషక్కిల్ అంటే అన్ని రకాల కూరగాయలు, కుదా ముషక్కిల్ అన్ని రకాల కలిపిందని. కుదాల్ అంటే కూరగాయలు, పూర్ని పూర్ని అంటే గ్యాస్, గ్యాస్ మీద ఫ్రై చేసింది అని అర్థము. ముషక్కిల్ కుదాల్ పూర్ని. ఫ్రెండ్స్ ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఇది ఒక మిక్స్ వెజిటేబుల్ కూర అనమాట. దీన్ని ముషక్కిల్ కుదార్ ఆది అంటారు. ఇది మిక్స్ అన్ని రకాల కూరగాయలతో మన నార్మల్ హోటల్లో దొరుకుతుంది కదా, మిక్స్ వెజిటేబుల్ కూర అంటారు. ఇది చూడండి, అరబీ అరబీ హోటల్ నుండి ఎప్పుడైనా బిర్యానీ ఆర్డర్ ఇస్తే వాళ్ళు బిర్యానీతో పాటు ఈ కూర కంపల్సరీ ఇస్తారు. దీన్ని మిక్స్ వెజిటేబుల్ కూర, ఇది కుదాల్ ముషక్కల్ కుదార్ ఆది అంటారు. ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, ఇది బెండకాయ కూర అనమాట. బెండకాయని అరబీలో బామియా అంటారు. బామియా అంటే బెండకాయ కూర. అయితే కుదారాది అంటే ఒకే రకమైన కూరగాయలతో చేసిన కూర అని కుదారాది అంటారు. అది అన్ని రకాల కూరగాయలతో చేసిన కూరని ముషక్కల్ కుదార్ అంటారు. ముషక్కల్ కుదార్, ముషక్కల్ కుదార్ ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు. దీన్ని బామియా, అరబిక్లో బెండకాయని బామియా అంటారు. కుదారాది అంటే ఒకే రకమైన కూరగాయలతో చేసిన కూర. ఫ్రెండ్స్ ఈ ఫోటోలో చూస్తున్న ఈ కూరను చూసారా, పచ్చగా ఉంది చూసారా. ఇది చాలా జిగురుగా ఉంటుంది. ఎలా జిగురు అంటే చూడండి, మనం బెండకాయ కోస్తే బెండకాయలు చూడండి ఎంత జిగురుగా ఉంటుందో అంతకన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది ఈ కూరని మలోకి అంటారు. మలోకియా, ఇది అరబి హోటల్లో సర్వసాధారణంగా దొరుకుతుంది. దీన్ని మలోకియా అంటారు. మలోకి ఇది ఒక రకమైన ఆకుకూరలతో చేస్తారు కూర. ఇది చాలా జిగురు జిగురుగా ఉంటుంది మలోకి. ఫ్రెండ్స్ ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఇది కొన్ని రకాల అట్లు, మైదా పిండి అట్లు, వేరే వేరే రకాల అట్లతో చేస్తారనమాట. దీన్ని కుర్సాన్ అంటారు. కుర్సాన్ అంటే దీన్ని చికెన్తో పాటు తింటారు, మళ్ళీ మటన్తో పాటు కూడా తింటారు. చికెన్తో అయితే హోటల్లో ఆర్డర్ ఇచ్చేటప్పుడు జిజాజ్ కుర్సాన్ అంటారు. మటన్తో అయితే లెహమ్ కుర్సాన్ అంటారు. లెహమ్ అంటే మటన్, జిజాజ్ అని ఇంకా అరబిక్లో చికెన్ అంటారు. ఫ్రెండ్స్ ఇది మీరు గమనించాలి. ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్.కామ్లోని అతి తక్కువ రేట్లతో ఉన్న కొన్ని వస్తువులు అన్నిటిని సేకరించి వాటిలే లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కొనుక్కునే ఉద్దేశం ఉంటే ఆ లింకుల ద్వారా మీరు ఆ వస్తువులను కొనుక్కోవచ్చు. కానీ డెలివరీ మాత్రం ఇండియాలోనే ఉంటుంది, ఇది మీరు గమనించాలి. ఫ్రెండ్స్ ఇది నా ఫేస్బుక్ పేజ్, ఇది దీన్ని మీరు లైక్ చేయండి. అన్ని రకాల అప్డేట్స్ అన్నీ కూడా ఇందులో కూడా ఉంటాయి.